అధికార తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా అంతరుద్యం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని పలువురు ఎమ్మెల్యేలు నేరుగా చంద్రబాబుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు దీంతో పాటు పలువురు ఎంపీలు కూడా బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్ర కోసం పార్లమెంట్లో పోట్లాడిన అప్పటి టీడీపీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మరోసారి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మే డే రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదుగుల చంద్రన బీమా పథకం వేస్ట్ అని పేర్కొనడం గమనార్హం చంద్రన బీమా పథకం తన నియోజకవర్గంలో అమలు కావడం లేదని తెలిపారు ఈ విషయాన్ని మంత్రులు పత్తిపాటి పుల్లారావు నక్కా ఆనందబాబు సమక్షంలోనే మోదుగులు బయటపెట్టారు నియోజకవర్గంలోని బజరంగ్ జూట్ మిల్ కార్మికులు పదహైదు వందల మంది ఉన్నారని గుంటూరు నగరంలోని హోటళ్లలో బాల కార్మికులు అధికంగా ఉన్నారని కానీ వారి గురించి పట్టించుకునే వారు ఎవరని మోదుగుల ప్రశ్నించారు చంద్రన బీమా వల్ల కార్మికులకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి